సంక్రాంతి వచ్చిందే తుమ్మిద, సరదాలు తెచ్చిందే తుమ్మిద, కొత్త అల్లుళ్ళతో. ఏందో పాట పాడతాను అనుకుంటున్నా, సంక్రాంతి వచ్చింది నాయన, సంక్రాంతి వచ్చింది, కొత్త అల్లు నేనే ఎదుగు. ఇక్కడ చూసిన అపార్ట్మెంట్ అంతా మా అత్తలే ఉండేది ఇక్కడ. పోయి అసలు సంక్రాంతికి సంబంధించినటువంటి పిన్నోట్లు ఎట్లా చేస్తారో మీకు తెలుసా? ఆ పిన్నోట్లు చూపిస్తారా? అన్ని మా అత్తల దగ్గర కూర్చొని పిన్నిలు కలిపేది, పిన్నోట్లు చేసేది. అసలు ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఏమేమి తయారు చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఫాలో మే. పండగ అంటే కొత్త పెళ్ళి కొడుకు, పెళ్ళి అయితే కాలేదు కానీ అబ్బా వచ్చేసే ఇంట్లోకి మా అత్తలు కడ పోతున్నా. ఓ ఇప్పుడు ఈరోజు ఏం పిన్నోట్లు చేస్తుంటారు ఏంది అనేది మొత్తం చూద్దాంరా అండి. మా అత్తలు అత్తలారా ఎట్టున్నారు, బాగున్నారా? ఏంది మొత్తం దమాన ముందేసుకుని కూర్చోనరా. నాకు పెళ్లి జరిగితే ఇంకా అంతే. ఎప్పుడు అత్త చేసేదే? ఓకే, నేను కూడా కూర్చున్నాను అయితే. అబ్బా అత్త చాలా రోజులైంది కలిసా? కలిసి చాలా రోజులు వెళ్ళా? చాలా రోజులు అయింది అల్లుడు. ఇప్పుడు పండగ కదా అల్లుడు, మనం పిన్నోళ్ళు చేసుకోవాలి కదా. మీ కోడల్ని మీ ఎవరన్నా పక్కన ఉంటే, కూతురు కూతుర్ని ఎవరన్నా ఉంటే నేను శుద్ధంగా కూర్చోబెట్టుకుని చేసుకుని ఏం అల్లుని పిలిపించి ఏం పని అల్లుడు చేత పిన్నోళ్ళు చేసేది. అత్తలతో చేస్తాను అల్లుడు. చూడు నాకు పెళ్లి చేరైతే అత్త ఉండే వాళ్ళతో ఏగు, మళ్ళా చేద్దాము. అటు అట్టేమి చెప్పకూడదు. నేను ఇంకా పెళ్లి కూడా కాల నాకు. పెద్దోడు చిన్నోడికి అవలేదనేది ఎవరు నంబరు. సరిపోయా. ఇప్పుడు ఏం చేస్తున్నావు అయితే మనం మొత్తానికి? ఇది ఏంది అత్త? బీపిండి. ఎన్ని కేజీలు, ఏంది దాని కథ మందులు చెప్పండి మొత్తం. రెండు కేజీలు అల్లుడు. ఎట్ట మిక్సీ పట్టుకొని తెచ్చుకోవడమేనా లేకపోతే? మిక్సీకి వేసుకొని బీపిండి తెచ్చుకున్నాం. చాలా బేడలు. ఇవి నానబెట్టుకోవాలా? నానబెట్టిన శనగ బేడలు. శనగ బేడలు, పచ్చెనప్పు, ఏంది ఏమిటి అయ్యా? ఈ పచ్చెనగ బేడలు, పెసరపప్పు. ఓకే. ఈ ఎంత ఉండాలా? ఈ పావు కిలో. ఓకే, రెండు కేజీలకి పావు కిలో. అయ్యింది. అయ్యి ఈ తెల్ల నువ్వులు అల్లుడు. తెల్ల నువ్వులు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంతకు దీంత? ఉప్పు చెక్కలు చేస్తున్నాం. ఉప్పు చెక్కల వరకేనా? ఓకే, భలే ఉంటుంది. కరకర పలపల బాగుంటది. ఓకే, ఇది సాల్ట్ తగినంత వేసుకోవాలా? తగినంత వేసుకోవాలా. ఎక్కువగా నేస్తే అప్పుడు సరిపోద్ది. బీపీ నెలతో దమాన పడిపోతారు. దీన్ని కల్లుడు. అది కొత్తిమీర, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగాలు, ఎర్రగడ్డలు, అల్లము, అన్ని మిక్సీ చేసేసి. అంతే, కొంచెం కొంచెం చేసుకోవాలా? చేసేసి. మిక్సీ అంటే ఒక్కలా మొక్కలా చేసుకోవాలా? లేదు అల్లుడు, మెత్తంగా చేసుకోవాలా. మెత్తంగా చేస్తే ఏది తన్ని కనిపిస్తున్నాయి? కొంచెం ఎర్రగడ్డలు చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అల్లుడు. ఓకే, ఎంతసేపు కలిపి మామూలుగా పెట్టుకోవడమేనా? ఇది ఇది ఏంది అత్త? ఏందా అది? వెన్న, వేడి నీళ్లు కరగ పెట్టుకుంటే చెక్కలు పలపలా అంట వస్తాయి. అవి వేసి కలిపితే దాంట్లోనే వస్తుంది టేస్ట్ అంతా. ఏ నా మీద కోపం పెట్టుకున్నావు అత్త? ముందుగా చెప్పేది ఏం మొత్తం ఇది కాలుతుంది. ఏంది ఇది? వేడి నీళ్లు వెన్న కదా. నేను ఇంకా ఏం తోలని చెప్పి చేయి పెడదాం అనుకున్నా. ఏంది నాయన నన్ను ఏదో చేసేది అనుకుంటున్నారు మొత్తానికి మా అత్తలంతా కలిసి ఈరోజు. సరే వివరసం ఇది. ఇదో ఇదైతే శనగ పిండి, మామూలు బీ పిండి తీసుకున్నాము. ఉప్పు చెక్కలు చేసేదానికి తయారీ విధానం మనం చూడండి ఎట్టట్టు చేస్తున్నాం మా అత్తలంతా. తింటే మామూలుగా ఉండదు కదా, బాగుంటది, ఎక్సలెంట్ గా ఉంటది. ఇందాక మనం కాగబెట్టుకున్న వెన్న నీళ్ళు అవి, నెయ్యి అంటే నెయ్యి ఎత్తి వేడి నీళ్ళు వేయాలా? టేస్ట్ బాగుంటది. ఓకే ఓకే, కాలద్దు అత్త. ఏంది ఆమెను చేపెడుతున్నాను? అంత వేడిగా ఉండదు, అంటే ముందు వేసినటువంటి చల్లగా ఉండే కాబట్టి దాంట్లో ఈ వేడి వాటర్ ఇంకానే మనం కలుపుకునే మోయిన వచ్చేస్తుంది. అబ్బా మొత్తాన్ని చూడు, నన్ను కూర్చోబెట్టి ఈరోజు పిన్నొంటలు చెప్పేస్తున్నా. కలపచ్చు కదా, ఎలా ఉండేది తెలుస్తుంది. నేనా? నేను ఇక్కడ కలిపేనా? పెళ్ళిళ్ళు మాత్రం చేయబాక, నేను పళ్ళు చెప్పింది నా చేత. పిండి కలపడం వస్తే సంసారం ఏదడం తెలుస్తుంది. ఓయమ్మ పెద్ద కథలు ఏందా? అబ్బా కాలుతా ఉంది, ఏం కాలేదని చెప్పిన అత్త. తిప్పాలి అందుకే కదా అనింది, ఆ వేడిని వార్చాలి కదా. అంటే కాలుతున్నదే? కలపాలి అల్లుడ, అంతా కలవాలంటే. ఓ అమ్మ ఇంతలోన కాలుతా ఉంది, ఆమెకు తిప్పుతా ఉన్నావు అత్త. ఏం చేసి చేసి అలవాటు అయి పిల్ల, ఏం కాలేదు కదా. అది కదా అయితే కథ. మొత్తాన్ని పెళ్ళి ఎప్పుడు చేస్తారు నాకు? ఎక్కడుందో చెప్పు.
తీసుకొచ్చేస్తాం. ఎవరు కామెంట్ పెట్టండి, ఎవరన్నా మీకు మీరు ఎవరు చేసుకోవాలంటే చెప్తాను. మొత్తానికి పండగ అంటే కొత్త ఇంటి అల్లుడు సందడి సందడిగా ఎట్టుండాలా, భోగమంటలు కలకల్లాడుతుంటా, హరిదాసులు, భోగమంటలు, కొత్త అల్లుళ్ళు, సందడే వేరబ్బా, కొత్త పాటలు. నెల్లూరులో అపార్ట్మెంట్లో చేస్తే అంగామా ఉండదు, పల్లెటూరుకి బావాలా చెయ్యాలంటే అంతే, అక్కడ పండగ వాతావరణం అవును ఎట్టుంటదంటే బాగా ఉంటది. కూర్చొని సముద్ర ఒడ్డునా పురి చూడు మాత్తే, రెండు చేపలు, పచ్చేప, రొయ్యలు, అబ్బా చికెన్, అసందడే వేరబ్బా, నాటుకోడి వడలు కదా, నాటుకోడి వడలు, నాటుకోడి పులుసు ఫేమస్ ఫేమస్. మనం ఒకరోజు చేద్దాం అత్తయ్య, అప్పుడు వాళ్ళకు వాళ్ళకి నోరు ఇద్దాం. అత్తలారా చూస్తున్నారా మీరు కూడా, అయితే చూడండి, అయితే మొత్తానికి ఇప్పుడు మనం కలిపింది ఏదైతే ఉందో ఇది ఉప్పు చెక్కలకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు ఏమేమి కలిపాము, అసలు దీనిలో ఏమేమి వేసాము అనేది ఒకసారి మా అత్తను అడుగుతా. అత్త అసలు దీని సబ్జెక్ట్ మొత్తం ఒకసారి చెప్పి. 2 కేజీలు బియ్యపిండి, 1/2 కేజీ పెసరపప్పు, పరిశనగపప్పు, అల్లము, చెక్క, లవంగాలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, ధనియాలు అన్నీ మిక్సీకి వేసి కొంచెం చెక్క మక్క పట్టడం ఒట్టిని, అవి పట్టిన తర్వాత వెన్న వేడి నీళ్లు కాసుకొని తగినంత ఉప్పు వేసి బాగా పిండి మెతుగా మనకు ఉండగా వచ్చేటట్టు కలుపుకోవడం. ఇంకేం కావాలి? ఓకే చాలా, అదో మా అత్తలు కూడా చెప్తుందా, అదో అత్తలారా మీరు కూడా అట్టే చేయండి. నేను మీకు సంక్రాంతికి కొత్త అల్లుడు నేనే, అది కథ. ఈ ఉప్పు చెక్కలకు సంబంధించిన పిండి ఎట్లా తయారు చేసుకోవాలో సబ్జెక్ట్ తెలిసింది కదా, దీన్ని పక్కన పెట్టద్దు, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. వివర్స్ ఉప్పు చెక్కలు అయిపోయింది, ఇది నెక్స్ట్ చేసేది ఏం తెలుసా, మనుబులు. దీన్ని ఎన్నెన్నో పిలుస్తూ ఉంటారులే, ఏమేమి పిలుస్తారు? మనుబులు, కారాసు అవి పిలుస్తారు. ఓకే, ఇది దీనికి ఏమేమి వేస్తున్నావు, ఏం దీని కథ మందలని చెప్పు పెద్దత. ఇది 2 కేజీలు పిండి, ఇది 1/2 కేజీ మినపప్పు, 1/4 కిలో పెసరపప్పు, 1/4 కిలో శనగ వెల్లు, వాము, కొంచెం మిరియాలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ చేసుకోవాలి మెత్తంగా. ఇప్పుడు మొత్తం మిక్స్ కలిపేయాలా? కలిపేయాలి. తెల్ల నువ్వులు 1/4 కిలో. 1/4 కేజీ ఓకే. బా భలే చేస్తాం అత్త, నువ్వు నా కోసమే కదా. టేస్ట్ బాగుండాలి అల్లుడు. బ్రహ్మాన అదిరిపోవాలి నోట్లో పెట్టుకుంటే, కర్రీ బావాల అంతే, ఉప్పు సరిపడా. ఓకే బా, స్మెల్ కూడా భలే వస్తుంది అత్త. దానికి ఇంకిడి మొత్తం లేపేస్తావాలి నువ్వు. అంతేనా? కానీ పెళ్లి మాత్రం చేయబాక, ఎట్టాడు చేసి పెట్టండి నాకు. పెళ్లి కూడా చేస్తాను అల్లుడు, చూస్తాలా పెళ్లి సంబంధాల. చూస్తా ఉండరు, వస్తే కదా ఒకరన్నా వస్తారులే అల్లుడు. ఏమత్తా నా ముఖం అంత బాగుండదా? బాగుంటా అల్లుడు, సూపర్గా ఉంటా. అదేలే మా అత్తలు కూడా చూస్తా ఉండరు, ఇంట్లో ఎవరు ఎవరైనా సంబంధాలు ఉంటే మీరు కూడా చెప్పండి, మెసేజ్ కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. పెళ్లి చేస్తున్నాను, సిద్ధంగా ఉన్నా నేను. ఇద్దాలుడు ఏంది అదే? ఇంకో పాలు. ఇంకో పాలా? ఓహో, మనం తయారు చేసుకోవాలి కదయ్యా, అదే కదా. దాంట్లో కానీ కొంచెం ఎన్న వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఇంకా దీంట్లో అత్త, దీంట్లో కూడా ఎన్న వేయాలా? ఓకే, వెన్న వేడి నీళ్ళు. ఆహా ఓకే. నిన్న అరిసెలకు రాకూడదు అల్లుడు, అరిసెలు మళ్ళీ చేసి చూపిం వాళ్ళకి, వాళ్ళు అడగతుల్లా అరిసెలు మై కూడా చేపిమని అడుగుతారు, వాటికి కూడా చేద్దాం. ఇంకా ఓయమ్మ చనవల్లా చెప్పండి, అరిసెలు ఉండయి, లడ్డులు ఉండయి, బుడకారాసు ఉండయి, కజ్జికాయలు ఉండయి, మైసూరు పాకులు ఉండయి, బా అన్నీ ఉండయి మొత్తం చెప్పిస్తా. ఈసారి నేనేం చేస్తాను తెలుసా, కొత్త అల్లుండి కదా, పెళ్లి కాకుండానే పంచోడు కట్టుకొని అప్పుడు వస్తా రాలేడు, అప్పుడు చేద్దాం మన అందరమే, వాళ్ళకి నోరు ఉరిద్దాం. వాళ్ళకి కూడా పెడదాం లేడు, వస్తే కదా వాళ్ళు పెట్టే దానికి వస్తాడు. అంత పిలుద్దామా? భలే అత్త వస్తాను, అందరూ పెట్టేస్తాం. అత్త మనసు విశాలంగా ఉంటుంది, పెద్ద అత్త అందరు వచ్చేయండి.
మావాడ పిండతా? మావ స్కూల్ ఇవ్వండి. టీచర్ టీచరా? చదువు చెప్పడానికి పోయిందా? పిల్లల చదువు చెప్పడం పోయింది. అది కదా, నువ్వు ఏమన్నా బడి పంపించడం అనుకున్నా. టీచర్ బాగా కలిపేసుకున్నావు అయితే? మొత్తం కలిపేసుకున్నాం అల్లడా. రైట్. అబ్బా అబ్బా, ఈ అత్తలతో ఏగలేకపోతున్నాను నాయన. అబ్బా ఎవరుసో మొత్తానికైతే ఇక్కడ కూర్చొని అత్తలతో ఏగి ఏగి అయిపోయింది. ఒకరు కాదు అపార్ట్మెంట్ అంతా అత్తలే నాకు. ఈ ఇంట్లో కలిపినావు అన్నీ, ఇంకా అది ఆ అత్తల ఇంట్లో పోయి అసలు ఎట్ట చేస్తాను? ఆ పిండొంట్లో నూనెలు వేసేదట్ట, నా చేతులు గీతలు ఏమైనా పెడతారా? మా అత్తలు చూడాలా? అదిగో అది కూడా ఎంత అత్తలు ఇల్లే. పోదా రండి అత్తలకి, అత్తలు ఇంటికి పోదాం. అసలు ఏంది ఎట్ట చేస్తుండ్రు ఏం చూద్దాం. ఈ అత్తలతో ఏగలేను, పెళ్ళిళ్ళు అయితే చేయరు. వ్యవర్స మొత్తానికి మా అత్తలు కాడికి వచ్చేసి ఇందాక ఎంతమంది అత్తలు చూసారు? ఎదుగో ఇంకొక అత్త ఇక్కడ కూర్చొని కలుస్తా ఉంది చూడు. అందరు అత్తలే, ఎంతమంది అత్తలు ఒక్కరు కూడా పిల్లనిచ్చి పెళ్లి చేయరు. ఏం చేస్తావు? మీ కాడ ఎవరికి కదన్నా ఉంటే చెప్పండి, మా అత్తని పంపిస్తాం పెళ్లి సూపులు కట్టే. సంక్రాంతికి అత్త ఏంది ఆమెను కలుస్తా ఉండ్రా? ఉప్పు చెక్కలా? భలే నువ్వు కా ఎట్ట కాకుతుందో నూనె. నన్నేమి ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు పెళ్ళి కావాల్సిన వాడిని అయిపోయా? ఏ పిండి పిండి అంతా మనం ఇట్లా ఉండాలి చేసుకున్నావా? అంతే, అట్లాగే చేసుకోవాలి. కాలేయా? అంత పచ్చిగా ఉంది. ఓకే అత్త, చెప్పు అత్త, ఈ ఎట ఈ ఉండలు చేసుకోవాలా? ఈ ఉండలు చేసుకోవాలి అల్లుడు. 2 కేజీలు బీపీ పిండి, 1/2 కిలో శనగబెళ్ళు. ఓకే, అన్నీ వేసుకొని ఇందాక మనం పిండి కలుపుకుంటాం. పిండి కలుపుకొని తర్వాత ఇట్లా ఉండలు చేసుకోవాలా? ఉండలు చేసుకొని తర్వాత మిషన్తో చేసుకొని అంతా రెడీమేడ్ అయిపోయి. ఇప్పుడు కష్టమేడుందే, మా మామూలు మిమ్మల్ని తయారు చేసే చేతులతో తట్టుకుని వేసుకునేది మిషన్. మిషన్ మిషన్ చూడండి, వచ్చి ఎప్పుడో. ఓకే, ఆ కొత్తాలా దాంతో తీసి పక్కన పెట్టుకోవాలా? అంటే ఒకసారి వస్తుంది చూడు మా అత్త. బా అది వేవర్సో ఏదో ఎట్టుంటది. కష్టమే లేదత్త? లేదత్త, లేదు అల్లుడు, సులువుగా అయిపోద్ది. అంతేలే, కష్టపెట్టుంటే అప్పుడు తెలుసుండేది. అంతే కదా, నాకు పిల్లలు కొంత గమ్ముండేది. ఇప్పుడు అంతా రెడీమేడ్ అల్లుడు. అంతే, సూపర్ గా అయిపోద్ది. మాకేం శ్రమ లే. పెళ్లి కూడా రెడీమేడ్ అమ్మాయి చేసేవత్త? చేసేస్తాం అల్లుడు, చూస్తా ఉన్నాము, చేసేస్తాం. రెడీమేడ్ అమ్మాయితా? రెడీమేడ్ అమ్మాయిని. అది కదా రోబో. రోబో రోబోలు తెచ్చి పెళ్ళిళ్ళు చేస్తారంట. అది విమర్శగా ఉప్పు చెక్కలు అయితే తయారు చేసే విధానం ఇది. ఈ విధంగా ఒత్తుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలా? పక్కన పెట్టుకున్న తర్వాత నూనెలో వేసుకోవాలా ఉప్పు చెక్కలు అన్నీ అయితే. దాన్ని తీసే దేని తర్వాత ఇది కలిపెట్టవట్లేనా? అదే సంక్రాంతి అంటే ఎట్టుంటది? ఏంటి కట్ట, నన్ను తీసుకొని వచ్చి పిండి వంటలు చెప్పిస్తుండ్రు మీద పెళ్లి చేయాల్సిన బాగునిచ్చా చూడు. అమ్మాయికి ఇబ్బంది లేకుండా ముందు మీరు నేర్చుకోండి. వీటిలన్నిటి తిప్పుకోవాలత్త? అంటే మామూలుగా కొంత కాళ్ళ నుంచి తిప్పాలా? ఇరిగిపోవాయి అమ్మా? ఇరిగిపోవాలి, సూపర్గా వస్తాయి, బాగా వస్తాయి. మా అత్త చాలా చిన్న అత్త, భలే మెతు, ఏం మాట్లాడదు, అట్టే ఉంటుంది గమ్ముగా, పనులు మాత్రం చేస్తూ ఉంటుంది. అది ఈ చిన్న తిన్నావా? తినేనత్త? తినాలుడు. ఏది బాగుంటుంది చెప్పు ఇట్లా. రుచి రుచి చూడు, టేస్ట్. సరేలే, చిన్నది ఒకటి తీసుకుంటున్నా. చూసారా ఏం చెప్తున్నా? పెద్దది తీసుకొని తిన్నాను మా అత్త. అబ్బా వ్యూవర్స్ సూపర్ వ్యూవర్స్, ఎక్సలెంట్. అసలు టేస్ట్ అసలు మా అత్తలో ఆ ప్రేమ ఏడా కనిపిస్తుందా? మా అత్తలో ఎంత నా మీద ప్రేమ ఉందో. ఇట్లా తింటే చాలు, సంక్రాంతికి స్పెషల్. ఏ వచ్చే సంక్రాంతి కల్లా పెళ్లి చేసుకొని హ్యాపీగా. మొత్తానికి ఉప్పు చెక్కలు ఎట తయారు చేసేదో పద్ధతి, దాని విధానం అంతా చెప్పేసినాం.
ఏమంటావు? బాగున్నాయి సూపర్ గా వచ్చినాయి. భలే వచ్చినాయి అత్త. మీ మనసు ఎట్టుందో అవి కూడా ఈ ఉప్పు చెక్కల్లో నూనెలో కల్పిస్తుంది. ఇప్పుడు నేను కానీ చేయగానే పెడితే కాలిపోతా వాళ్ళు చేయతా కదా. అంతే కదా అయితే. సరే మొత్తానికి నెక్స్ట్ మనువులు ఎట్టగాల్సి చూపిద్దాం. మనం కలిపి పెట్టుకోవాలి పిండి, దాన్ని తెచ్చుకుందాం. వేవసు ఆడకు పోయి ఉప్పు చెక్కలు కలిసి చూసాము. అదొక మేనత్తిల్లు, ఇదిగో మేనత్తిల్లు, అందరూ అత్తలే. అపార్ట్మెంట్ అంతా అత్తలే నాయన. నాకు అదిగో మను పూలు చూపిస్తా అని చెప్పిల్లా. అదిగో మను పూలు అత్తాయి. అప్ప ఒక దాని మీద ఒత్తుకోవాలి ముందా. దాని మీద ఒత్తుకొనిస్తే చుట్ల చుట్లగా మనం తినాలన్నా ఎవరికన్నా ఇవ్వాలన్నా చూసేదానికి బాగుంటాయి. ఓకే, తినేదానికి కూడా టేస్ట్ ఉంటుందా? టేస్ట్గా ఉంటాయి. మామూలు పత్త కాదు అత్తలంటే, మామూలుగా ఉండదు. అల్లుడా ఇవి ఎందుకు టప్టపా అంటున్నాయంటే దీంట్లో వామ్ వేశారు. ఆ వాము వేడి ఆయిల్ వేసేటప్పుడు పగలుతుంది. ఓకే, ఇంటి నుంచి ఎవరన్నా చేసుకునేటప్పుడు పిండి వంటలు జాగ్రత్తగా చేసుకోవాలి. ఏంటంటే వాము మనం మిక్సీకి వేసుకున్నాం అనుకో, అది పొడిగా వస్తుంది కాబట్టి కలిపేటప్పుడు బాగా కలిసిపోద్ది, ఆయిల్ వేసేటప్పుడు పగలకుండా ఉంటది. ఓకే, ఇంటి ఎవరైనా చేసుకునేటప్పుడు ఇది జాగ్రత్తగా వేసుకొని చేసుకోవాలి. అంతే కదా, ఏందో కొత్త పండగలు వచ్చేసిన తర్వాత నూనె దగ్గర చేసే పని అది. అవును, మనం ఏదో అనుకుంటాం కానీ చాలా జాగ్రత్త చేయాలి ఎవరు ఇది. అయితే వాస్తవానికి ఏంటంటే పిండి వంటలు చేసుకునేది మేనత్తలు తత్తల దగ్గర కూర్చొని అసలు ఈ అదృష్టం ఎవరు దొరకదు. ఒకవేళ మీకు దొరుకుంటే కామెంట్ చేయండి. ఇది అనమాట అంటే మనం రెండు మీకు చూపించాము ఈరోజు. అత్త ఏమేమి చూపించాలి మనం? ఉప్పు చెక్కలు, ఉప్పు చెక్కలు, మనుపులు. మనుపులు ఒక్కొక్క చోట్ల వాటిని ఏమేమి అంటారు? మనుపులు అంటారు, తర్వాత జంతికలు అంటారు. వేసే ప్లేట్లను బట్టి మారుస్తారమ్మా. అంతేలే, వాంపూస్ అంటారు, మనుపులు అంటారు, కారాలు అంటారు, జంతికలు అంటారు, ఎడల్పుగా వస్తే తాటాకులు అంటారు. దీనికి వచ్చే ప్లేట్స్ బట్టి మారుతా ఉంటాయి. పిండి క్వాలిటీ అయితే అన్నిటికీ ఒకటే. వాంపూస్ అనే దానికి మాత్రము తెల్లగడ్డలు రసం తీసుకొని శనగపిండి ఎక్కువ వేసి కలుపుకుంటాం. దాంట్లో ఒక దాంట్లోనే మారద్ది. కొరవన్నిటికి పిండి ఒకటే క్వాంటిటీ వస్తుంది. సూపర్, ఎంత చెప్పారా మా అత్తల ఈరోజు వివర్సో. మీకైతే ప్రతి ఒక్కటి అందించేసాము ఈరోజు. ప్రతి ఒక్కటి అంటే రెండు ఐటమ్స్, ఒకటి ఉప్పు చెక్కలు, తర్వాత వచ్చేసి మనుపులు ఎట తయారు చేసే విధానం, ఎట తయారు చేసింది కూడా మేము చూపించేసాము. ఒకసారి ఓట్లు కూడా నేను తిని ఎట్టుంది ఏందో మీకు చెప్తా. మను పూలు చేసాం కష్టపడి. కొంచెం మీరు తినండి, కొంచెం నేను తింటా. బా పలపల అంటున్నాను, భలే ఉండాలి అత్త. సూపర్ ఉన్నాయి అల్లుడా. సూపర్ అంటే అబ్బా ఎక్సలెంట్ వచ్చినాయి. అసలు మొత్తానికి మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు అత్త? సంక్రాంతి శుభాకాంక్షలు. అబ్బా పిండి వంటలు చేసుకునే వాళ్ళందరికీ జాగ్రత్త. మనం చేసుకునే దాన్ని బట్టి అమ్మా, నూనె దగ్గర అందరూ జాగ్రత్తగా ఉండాలి. అది గ్యాస్ దగ్గర అది అది వివర్స్. మీరు పిండి వంటలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే జాగ్రత్త వహించండి. అందరూ కూడా మా అత్తలాగా మీ మా అంటే మీరు చూసే వాళ్ళందరూ మా అత్తలే కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఆ పిండి వంటలు చేసేటప్పుడు ఆ నూనె దగ్గర కానీ పొయ్యిల దగ్గర జాగ్రత్త వహించి రుచికరమైన పిండి వంటలు తయారు చేసుకొని తినండి. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఈజ్ ఆర్ జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ రియాజ్ signing off.